బాబు ఇంకా రాలేదేంటండి స్కూల్ నుంచి? ఫస్ట్ డేనే లేట్ అవుతులాగా. ఓ, ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉందమ్మా? ఫస్ట్ డే అంటున్నావు ఏందా, మళ్ళీ వెళ్ళాలా? స్వయం, ఎస్ సార్. పేపర్లు అంటబెట్టుకోవాలి, కాస్త గమ్ము తీస్తావునన్నా? అంటబెట్టుకోవటానికి గమ్మేందుకు ఒకసారి అది పెట్టియాలా? అరే మంట పెట్టుకోవడానికి కాదురా, అంట పెట్టుకోవడానికి. ఉత్తిన తిని తొంగుంటే మనిషికి గుడ్డుకు తీయడా ఏంటి? ఏదో ఒకటి కనిపెట్టాలి, నానా నానా. ఏం నానా? సన్నా నేర్చుకుంటా నానా. వద్దు నానా, వేళ పాల లేకుండా వాయిస్తే ఇంట్లో గోల గోలగా ఉంటుంది. ఏం పర్లేదు, ఎందరు పండుకున్న తర్వాత వాయించుకుంటా. హలో లాయర్ గారు, మీరు చెప్పింది ఏం లేదు సార్ ఇందులో. అంటే నా బతుకంత ఎంతేనా ఇక? ఏంటండి, మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకుని ఎవరినో తిడుతున్నారు బాగా? ఏం లేదే, ఇందులో ఎక్స్పైరీ డేట్ రాయడం మర్చిపోయాడు యదవా. బాగా ఆకలిస్తుంది, ఏదో తేడా ఉంది. ఏంటి, ఒంట్లో బాగాలేదా? అవునండి, ఇవాళ చాలా ఉదయం నుండి తలనొప్పిగా ఉంది బాగా. అవునా? అయ్యో, నేను షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను కదే. ఏం లేదండి, ఊరికే మజాక్ చేశాను ఇప్పుడు. అవునా? నేను కూడా మజాక్ చేసినా, ఎల్లుండ చెయ్యి. దేవాడు సోడా. ఏయ్, ఏంటి మళ్ళీ ఉతకలా ఏంటి? ఏవండి, అమ్ములు తొందరగా పెళ్లి చేయమని ఊరికూరికే వార్నింగ్ ఇస్తుందండి నాకు. అదేంటి, ఇప్పుడు ఇంత చిన్న వయసులో పెళ్లి ఎందుకే? ఇప్పుడు దానికి కూడా బట్టలు ఉతుకోవడం కష్టంగా ఉందంట. స్వయం, సార్. భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడో ఒక 5 లైన్స్ లో చెప్పరా. భీముడు బకాసురుణ్ణి గుద్ది 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 మరి చంపాడు. 5 లైన్స్ అయిందా సార్? అయిందిరా రాణి. ఏంటండి పిలిచారా? భార్య భర్తలు అన్నాక కష్ట సుఖాలు సమానంగా పంచుకొని హాయిగా జీవించాలి, మనం కూడా అడిగేద్దామా? ఓ అవునా, అలాగైతే మరింకేంది, కష్టం మీకు సుఖం నాకు. శ్రవణ్, శ్రవణ్, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును. నిజంగా? అవును. నా కోసం ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తా. ఏదైనా? ఏదైనా, నా ప్రాణం ఇమ్మంటే కూడా ఇస్తా. ఏదైనా చేస్తావైతే? అవును. అయితే కొద్దిగా నీ ఫ్రెండ్ రాజేష్ కి లవ్ లెటర్ ఇవ్వా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.